హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. ఈరోజు మనతో పాటు రవి కిరణ్ కోలాగర్ ఉన్నారు. ఫస్ట్ ఫిలిం రాజావర్ రాణి గారితో ఒక డీసెంట్ హిట్ కొట్టి తర్వాత సెకండ్ ఫిలిం ఎవరైనా ఒక మంచి సినిమా చేద్దాము అనుకుంటారు, డైరెక్షన్లో వస్తారేమో అనుకున్నాం, బట్ ఆయన మాత్రం షోర్ అన్నర్ అనే కొత్త కాన్సెప్ట్తో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో మన ముందుకు వచ్చేసారు. అసలు ఈ షోర్ అన్నర్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అసలు ఏంటి, ఆయనకి ఈ సినిమాకి సంబంధం ఏంటి, ఇంకా ఈ సినిమా హిట్ అయింది, సో ఆ ముచ్చట్లు కూడా ఆయన మాటలను తెలుసుకుందాం. ఆయన హాయ్ హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నా, చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సూపర్ హిట్ అనేది కొట్టారు, ఎన్నో ఏమంటారు, కొన్ని కాంట్రవర్సీలు, కొన్ని స్టేట్మెంట్లు, సినిమా వస్తు రిలీజ్ అయ్యిద్దో లేదో తెలియదు, సో వీటన్నిటి మధ్య ఒక హిట్ అనేది అందుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. అనుకున్న దానికంటే చాలా చాలా పెద్ద హిట్ అయింది, అందరికీ నచ్చింది, చాలా పాజిటివ్ టాక్ ఉంది, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే కంటే ఫోర్త్ డే ఎక్కువ మంది చూస్తున్నారు. సో హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ చిన్న కరెక్షన్, ఫస్ట్ సినిమా అయిన తర్వాత ఎవరైనా సెకండ్ సినిమా మంచి సినిమాతో వద్దాం అనుకుంటారు, చాలా మంచి సినిమాతో వస్తున్నా. అది చాలా అంటే మంచి సినిమాతో డైరెక్టర్గా వస్తారు అనుకున్నా. డైరెక్టర్గానే వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్. సో అది వచ్చేలోపు ఇది వచ్చింది అంతే తప్ప. సో డైరెక్టర్గా చాలా చాలా మంచి సినిమాలు చేస్తాను పక్క. బట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే షోర్ అన్నర్గా, అదే ఇది యాక్చువల్లీ మన వెబ్ ఫిలిమ్స్లో చూస్తూ ఉంటాం షోర్ అన్నర్ కాన్సెప్ట్. దాని మెయిన్ ఫిలిమ్స్లో తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఎస్విసిసి డిజిటల్ ఐడియా, సుధీర్ గారు, బాపి గారు వాళ్ళ ఐడియా అనేది. సో ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. అంటే నేను నా రాజవర్ రాణి గారి ట్రైలర్ అప్పుడే కలిసాం సుధీర్ గారు నేను. ఆయన పాండమిక్లో ఇంట్లో అందరూ ఇంట్లో కూర్చున్నప్పుడు అందరిలాగే మనం కూర్చుని ఉన్నాం కదా, సో అప్పుడు ఆయన ఒకసారి కాల్ చేసి ఏమైనా చేద్దామా అని అన్నప్పుడు నాకు మ్యాటిని ఎంటర్టైన్మెంట్స్లో నా నెక్స్ట్ సినిమా జరగాలి, నిరంజన్ రెడ్డి గారు ప్రొడక్షన్. సో అది జరుగుతుంది, సో నేను అది చేస్తున్నానండి, ఇప్పుడు అది అయిన తర్వాతే చేయగలుగుతా అని అన్నప్పుడు అప్పుడు ఈ ఐడియా చెప్పారు. అంటే మీరు డైరెక్ట్ చేయకపోయినా పర్లేదు, మీ దగ్గర ఉన్న కథలతో మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా మీ దగ్గర టాలెంటెడ్ ఎవరైనా ఉంటే, హ్యాండిల్ చేయగలుగుతారనే వాళ్ళు ఎవరైనా ఉంటే సో చేయొచ్చు అన్నారు. నాకు అది చాలా బాగా అనిపించింది, అంటే మనల్ని నమ్మి మనం ఒకరు టాలెంటెడ్ అని చెప్తే వాళ్ళని డైరెక్టర్గా ఓకే అనుకొని, అంటే మనం డైరెక్టర్గా చాలా ఎక్కువ సినిమాలు చేయలేము, దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. బట్ షోర్ రన్నర్గా అయితే ఎక్కువ కథలు చెప్పచ్చు అనిపించింది. ఓ పక్క మన సినిమాలు డైరెక్ట్ చేసుకుంటూనే, అంటే నా కోసం రాజవర్ రాణి గారు ఎలాంటి సెటప్లో జరిగిందో మీకు తెలుసు కదా, 15 మంది ఒక ఆటో వేసుకుని వెళ్ళిపోయి షూట్ చేసుకుని వచ్చాం. సో వాళ్ళందరికీ నేను అప్పుడేం ఇవ్వలేదు, ఒక రూపాయి కూడా పే చేయలే. సో ఆపర్చునిటీ ఒక్కటే నేను ఇవ్వగలిగేది ఇప్పుడు తిరిగి. సో ఇది చాలా మంచి ఛాన్స్ అనిపించింది నా టీం, నాతో పాటు నా టీం కూడా గ్రో అవ్వడానికి. సో అందుకని ఓకే చెప్పా. ఫస్ట్ నా ఫస్ట్ ఏడీ ప్రేమ్ అని తను డైరెక్ట్ చేయాలి. సో తను ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తనకు కుదరల. అప్పుడు మా రాజవరాణి గారి డీఓపీని తీసుకుని వచ్చి ఆయన అంటే అప్పుడు ముందు ప్రేమ్ అన్నా ఓకే అన్నారు, తర్వాత మా సాగర్ చేస్తారు అన్నా ఓకే అన్నారు. సో వాళ్ళంత నమ్మారు. సో అందుకే చాలా జాగ్రత్తగా చేసి ఈరోజు అందరికీ నచ్చేలా తీసుకునొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక అద్భుతం జరిగిద్ది అనుకుంటారు కదా, అట్లా మీకు ఒక అద్భుతం జరిగింది బాంబ్ సినిమాకి రిలీజ్కి ముందు. సో ఆ 2 డేస్ మీరు ప్లాన్ చేసుకున్నది వేరు, అసలు రియాలిటీ జరిగింది వేరు. సో అసలు ఆ ఇన్సిడెంట్ గురించి ఏం మాట్లాడతారు మీరు? ఇన్సిడెంట్ వెరీ నెగిటివ్ వైబ్, బట్ ఓకే మాట్లాడాలి. అది ఏం లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మనం తెలుసు కదా రాజవర్ రాణి గారు అయినా ఈ సినిమా అయినా వీఆర్ నోబడి ఇంత పెద్ద ఇండస్ట్రీలో. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు, కేజీఎఫ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చేస్తున్న టైంలో ఒక సినిమా వస్తుంది అని జనానికి తెలియడానికి, మన మీదకి అటెన్షన్ షిఫ్ట్ చేయడానికి ఏవో చిన్న చిన్న పనులు చేయాలి. అదే ఒక ప్రాంక్ వీడియోనో ఈ ఇంటర్వ్యూలో విశ్వక్ గారు ఆ ముందు రోజు విజయవాడ వెళ్ళారు, పొద్దున్న దుర్గం తల్లి గుడికి వెళ్ళారు, మధ్యాహ్నం మస్జిద్కి వెళ్ళారు, సాయంత్రం మాల్లో ఈవెంట్ చేసాం. ఆ ముందు రోజు ఒక అబ్బాయితో, మన అఖిల్ జాక్సన్ అనే అబ్బాయితో తెలంగాణ ఆంధ్ర అని ఒక వీడియో చేసాం. దానికి ముందు నుంచి మీరు ప్రమోషన్ చూస్తే ఈ సినిమాది అర్జున్ కుమార్ అల్లం అనే డీటెయిల్స్ చెప్పి నాకు పిల్లని ఎతికి పెట్టండి అని ఆడియన్స్తో మాట్లాడినట్టుగా ఒక వీడియో ఉంటుంది. సో ఒక ఇంటరాక్టివ్గా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ బాగుంటుంది అని ఆయన డీటెయిల్స్తో ఒక పోస్టర్ వదిలాం.
ఆ తర్వాత పిల్ల కావాలి అనే డిస్కషన్ తర్వాత పిల్ల దొరికేసింది అని చెప్పేసి మా పసిపిల్లటి మాధవిని రివీల్ చేసాం. ఆ తర్వాత పిల్ల దొరికేసింది ఇప్పుడు పాట వేసుకుంటామని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేసాం. ఆ తర్వాత బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు నాకు బ్రేకప్ సాంగ్ కావాలని ఆఖరికి నేను కూడా యాక్ట్ చేసి ఒక వీడియో చేసాం. ఇవన్నీ కూడా జస్ట్ ఆడియన్స్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి. ఒక సినిమా తీసేస్తాం, చాలా ఇష్టపడి చాలా కష్టపడి ఒక సినిమా తీసేస్తాం, మన గురించి మాట్లాడడానికి పెద్ద పెద్ద ఫేస్లు పెద్ద పెద్ద మనుషులు అవైలబుల్ లేనప్పుడు, ఇప్పుడు మా అబ్బాయి సినిమా తీసాడు చూడండి అని చెప్పడానికి నా ఫాదర్ చాలా పెద్ద మనిషి అనుకోండి, ఇట్స్ ఓకే. నా గురించి చెప్పడానికి పెద్దోళ్ళు నా బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు నేను బయటకు రాగానే అరే రవికిరణ్ కోలా సినిమా తీసాడంటే ఒక 100,000 మంది థియేటర్ల దగ్గరకు రారని నాకు తెలుసు, ఇప్పుడే మొదలైంది మన జర్నీ. సో నేను సినిమా తీసానని లిటరల్ ఇన్విటేషన్ ఇవ్వాలి, ఇంటింటికి వెళ్ళి ఇవ్వలేము కాబట్టి ఈ వీడియోలు ఈ పోస్టర్లు ఇవన్నీ చేస్తాం. అందులో ఒక చిన్న పార్ట్ ఆ ప్రాంక్, లిటరలీ చాలా చిన్న పార్ట్. అంటే తర్వాత అన్నారు అందరూ కానీ సూసైడ్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ కదా అంటే, అంటే ఐఎమ్ రెడీ టు అపాలజైజ్. అలా ఆలోచించలేదు నా టీము, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అదే సరదా అనుకున్నారు. వాళ్ళ తరఫున నేను సారీ చెప్పడానికి ఎనీ టైం రెడీ, బట్ అది నువ్వు నన్ను తప్పు అని చెప్పే ప్రాసెస్లో చేసిన రచ్చ, చేసిన పెంట, అంటే దాన్ని ఏం మాటలు యూజ్ చేయాలి కూడా నాకు అర్థం కావట్లేదు, టూ బ్యాడ్. అది అంటే మనుషుల్ని ఇబ్బంది పెట్టేసి ఒక ఐటమ్ చేశారు లిటరల్లీ మమ్మల్ని ఆ 2 రోజులు ఐటమ్ చేసి దాని చుట్టూ. అరే సడన్గా నాకు మా ఊర్ల నుంచి కాల్స్, ఎక్కడి నుంచి పెడితే అక్కడ కాల్స్, ఏమైపోతుందని భయపడతారు కదా ఇంట్లో వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళకైతే నేను చెప్పగలుగుతా అమ్మా ఏం కావట్లేదు మీరు భయపడకు, ఇట్స్ ఓకే. మా మావయ్యలు కాల్ చేస్తారు, అందరూ కాల్ చేస్తారు, ఏం కాదు మీరు కూల్గా ఉండండి, మనం చేసిన తప్పేం లేదు, అన్న తప్పున్నా దాన్ని కరెక్ట్ చేసుకుందాం, పెద్ద ఇష్యూ కాదని. బట్ అది ఆగట్లా, గంట గంటకి అది రూపాంతరం చెందుతూనే ఉంది, పెద్ద పెద్దది అయిపోతూనే ఉంది. మేమేమో అయ్యో ఇలాంటి ప్రమోషన్లన్నీ ప్లాన్ చేసుకున్నాం, క్లిక్ అండ్ పోస్ట్ అని ఒక మాల్లో ఒక 5-6 మాల్స్లో ఒకేసారి ఇది జరగాలి, విశ్వక్ గారు వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి, ఆయన మాస్క్ వేసుకుని ఉంటాడు, ఆ మాస్క్ ఎవరో అనుకుని ఫోటోలు తీసుకుంటుంటే సడన్గా ఆయన ఇష్టపడే వాళ్ళని కొంచెం మాస్క్ తీసి సర్ప్రైజ్ చేయాలి, ఇలాంటివి చిన్న చిన్న ప్లాన్స్ అన్నీ వేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఈ సినిమా మూడ్కి అక్కడ జరిగిన పంటకి ఏమైనా అసలు సంబంధం ఉందా? వెరీ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పాజిటివ్ వైబ్ ఫస్ట్ నుంచి చివరి వరకు సినిమా, ఇంత పాజిటివ్ వైబ్లో మాకు చాలా డిస్టర్బెన్స్లో అనిపించింది. బట్ లాస్ట్కి మేము అరిచో 10 మందికి చెప్పాలనుకుంటే వాళ్ళు 1000 మందికి చెప్పారు అశోక్ వనలో అర్జున్ కళ్యాణం వస్తుంది థియేటర్కి వెళ్ళండి అని. చాలా బాగా హెల్ప్ అయింది, థ్యాంక్స్. అంటే బేసిక్గా ఒక చిన్న ఇన్సిడెంట్ని అట్లా గంటలు డిబేట్ చేస్తున్నప్పుడు అక్కడితో వదిలేయకుండా అట్లా చేస్తున్నప్పుడు పాజిటివ్ బజ్ క్రియేట్ అయితే ఓకే, ఒక నెగిటివ్ బజ్ క్రియేట్ అవుతుందేమో అని ఏమన్నా భయపడ్డాం కదా, చాలా భయపడ్డాం. అంటే అరే మనం ఏం చేయలేదు, ఎందుకు ఇదంతా సడన్గా మన మీదకి వచ్చి పడింది. ఇప్పుడు ఒక నెగిటివ్ పబ్లిసిటీ కావాలి అనుకుంటే సినిమా కథలు ఎలా తీసుకునేవాడిని కదా, ఎందుకు ఇంత పాజిటివ్ కథలు, ఇంత మంచి కథ చెప్పాలని ఎందుకు అనుకుంటాం? మేము కూడా ఒక మంచి ఒక 4-5 మంచి బూతులు 4-5 చూపించకూడని విజువల్స్ పెట్టుకుంటే నా ట్రైలర్కో టీజర్కో బజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ అవన్నీ వద్దు అనుకుని మనం ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నామో అలాంటివే చెప్తున్నప్పుడు ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉందనుకోండి, బాగుంటుంది. ఇలాంటివి సడన్గా వచ్చి ఇలాంటి సినిమా మీద పడిపోవడం అనేది మేము చేసిన తప్పేంటో అర్థం కాల. మనం మంచి సినిమా తీసాము, మంచి టీజర్, మంచి ట్రైలరు, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చునే సినిమా, అంటే సినిమాకి సినిమాకి వచ్చిన ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి చేసాం ఈ సినిమా. సడన్గా అది టూ మచ్ ఆ 2 రోజులు ఇబ్బంది పడ్డాం, బాగా ఇబ్బంది పడ్డాం. బట్ విశ్వక్ గారు అంత స్ట్రాంగ్గా నిలబడ్డం మాత్రమే మాకు హెల్ప్ అయింది. మేము భయపడినా వెనక్కి వెళ్ళిపోయినా అలా జరుగుండేది కాదు, ఆయన అసలు రాక్ సాలిడ్లో నుంచి ఉన్నాడు వెళ్ళి. అంటే అలా వెళ్ళి ధైర్యంగా ఎదుర్కోవడం మాత్రం నాట్ ఇన్ ఈజీ టాస్క్ అది. అంటే పెద్ద పెద్దోళ్ళ వల్లే కాల నిలబడగలగడం,
సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన నాకు నిజంగానే చాలా పెద్దగా అనిపించడం స్టార్ట్ అయింది. నార్మల్గా నా పక్కనే నడిచినా కానీ సడన్గా చాలా పెద్దగా అనిపిస్తుంది, రెస్పెక్ట్ విపరీతంగా పెరిగిపోయింది నాకు. బట్ రూలీ ఇదైతే ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ అది కారణం ఏంటంటే ఇంత నెగిటివిటీ క్రియేట్ అయినా టక్కని ఆడియన్స్ అందరూ దాన్ని కప్పేశారు. వాళ్ళకి అర్థమైపోయింది తప్పు ఎటువైపు ఉంది, మ్యాటర్ ఎటువైపు ఉంది అనేది అర్థమైపోయి ఆ నెగిటివిటీ మొత్తాన్ని అసలు తుడిచేశారు, అరేజ్ చేశారు. మేము అవి చూస్తూ ఉంటే సపోర్ట్ అసలు అనానిమస్ సపోర్ట్ అసలు, మేబీ అది విశ్వక్ గారు ముందు ఆయన చేసిన వర్క్ నుంచో లేకపోతే ఆయన సంపాదించుకున్న ఫ్యాన్ బేసో టక్కని సినిమాకి చాలా సపోర్ట్గా నిలబడిపోయారు అందరూ. నిజంగా థ్యాంక్స్ టు ఆడియన్స్. బట్ ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే అది సినిమా ప్రమోషన్స్కే యూజ్ అయింది బికాస్ ఆఫ్ ఆడియన్స్, చాలా బాగా హెల్ప్ అయింది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏం సినిమాలు వస్తున్నాయి మీ సైడ్ నుంచి? నా సైడ్ నుంచి ఇమ్మీడియట్గా అయితే నేను డైరెక్షన్ చేయబోతున్న నా పొలిటికల్ డ్రామా, దట్ ఈస్ వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్, అది నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ మీ నా కెరియర్లో. అండ్ అదే కాకుండా నా టీం నుంచి సినిమాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ షో రన్నర్గా కంటిన్యూ అవుతారా? ఓకే, అంటే నాతో పాటు నా టీం కూడా డైరెక్టర్స్గా నాతో పాటు వచ్చేస్తారు. అంటే చాలామందికి మనం కనిపించాలి, మనం డైరెక్ట్ చేయాలి, ఇంత ఇంత మంచి స్క్రిప్ట్ అయితే ఆబ్వియస్గా మనమే డైరెక్ట్ చేయాలని ఉంటుంది, బట్ మీరు మాత్రం టీమ్ని చేయించి ఇన్వాల్వ్ చేయండి. అంటే నేను వాళ్ళకి అంటే ఈ వర్డ్ చాలా సినిమాల్లో వాడేసారు కాబట్టి కొంచెం డ్రామాటిక్గా అనిపించి నేను చాలా రుణపడిపోయాను వాళ్ళకి. అంటే వాళ్ళందరూ కలిసి నాకు నా ఫస్ట్ సినిమా ఇచ్చారు. ఫస్ట్ సినిమా ఇవ్వడం అంటే లిటరలీ నాకు కెరియర్ ఇచ్చినట్టే. నా కెరియర్ ఈరోజు ఇలా ఉండడానికి, నేను సినిమాలు చేయగలగడానికి కారణం వాళ్ళే కాబట్టి, సో ఐ హ్యావ్ టు డూ దిస్ ఫర్ దెమ్. 100% క్వాలిటీ మీకు. సో ఇక్కడ నుంచి మీ టీం నుంచి కూడా డైరెక్టర్స్ మీరు షో రన్నర్గా ఉండి చూపిస్తున్నారు అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్, డెఫినెట్గా మీరు అనుకుంటున్నట్టు మీ టీంతో పాటు మిగతా కొత్త వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేసి టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారని కోరుకుంటూ, సో ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి ఫైనల్గా ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్, అంటే మేము అనుకున్న దానికంటే పెద్ద హిట్ ఇచ్చారు, అండ్ హిట్ అవ్వడానికి ముందే చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంత పెద్దది అవ్వడం మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం, టీం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరు చూడకపోతే మాత్రం ఇమీడియట్గా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసేయండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.